బందర్ కి డివివి దానయ్య గారు, యువి వంశీ అండ్ మైత్రి నవీన్ గారు, ఏషన్ సునీల్, బన్నీవాసు, నేను మంత్రి గారిని కలవడానికి వచ్చాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అండ్ మేము కొందరు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు కలవడం జరిగింది. ఇండస్ట్రీలో పాండమిక్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటి మీద, ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అని సీఎం గారికి చెప్పడం జరిగింది. సో అది సీఎం గారు అప్పుడు చాలా సానుకూలంగా ఇండస్ట్రీకి ఏం కావాలో అవన్నీ చేయడానికి కన్సర్న్ అఫీషియల్స్కి, వాళ్లకు, మినిస్టర్ గారికి కన్వే చేశారు. సో దాని తర్వాత గ్యాప్ తర్వాత కొన్ని పాండమిక్ తర్వాత మళ్ళీ సంక్రాంతి కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం, తెలుగులోనే ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది తెలుగు స్టేట్లో మట్టుకు సినిమాలు రిలీజ్ అవ్వడం, సినిమాలను ఆదరించడం అలా జరుగుతూ వచ్చింది. సో దాని తర్వాత మా సినిమా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న డిస్కషన్ వేరేలాగెళ్ళింది. సో అప్పుడు జీవోలు రావడం ఇవన్నీ, దాంతో ఇండస్ట్రీలో కన్వే అవ్వడాలంటే మ్యాటర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయాయి. ఇందాక కూడా నేను చూస్తున్నాను, మంత్రి గారు కూడా అన్నారు, అందరికీ దయచేసి మా ఇండస్ట్రీ తరఫున ఒకటే రిక్వెస్ట్ ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, మీడియా వారికి, సినిమా అనేది చాలా సున్నితం, ఏది జరిగినా ఫస్ట్ సినిమా మీద వచ్చి పడుతుంది, దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడికి వచ్చిన ఈ నిర్మాతలు, థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఇవన్నీ మా మీద ఇంపాక్ట్ అవుతాయి. సో అందరికీ మా ఇండస్ట్రీ తరఫున అది మా రిక్వెస్ట్, దయచేసి సినిమాని సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరు కొంచెం కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్లకుండా మా సమస్యలు ఎప్పటికప్పుడు మేము వినవించుకుంటున్నాం, అవి సాల్వ్ అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే మంత్రి గారు ఇందాక చెప్పినట్టు అటు రెండు స్టేట్ గవర్నమెంట్స్, సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే గవర్నమెంట్స్ మమ్మల్ని ఎప్పుడు సున్నితంగా చూస్తూ, ఎప్పుడు మేము కోరుకున్నవి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ తీసుకొస్తున్నారు. సో మంత్రి గారికి లాస్ట్ మొన్న విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు ఈ ఆన్లైన్ విధానం కావచ్చు, ఈ 100% ఇప్పుడున్న ఈ కోవిడ్లో ఆక్యుపెన్సీ కావచ్చు, సో అడ్మిషన్ రేట్స్ గురించి కూడా మేము లాస్ట్ టైం సీఎం గారికి చెప్పింది, మొన్న మంత్రి గారికి కూడా ఆ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో జరిగినది ఏదైతే చాలా సానుకూలంగా అఫీషియల్స్ కానీ మంత్రి గారు కానీ మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడారు, అవి మేము ప్రాపర్గా చాలా పాజిటివ్గా అంటే గవర్నమెంట్ తొందరలో ఏపీ గవర్నమెంట్ మాకు ఇవి చెయ్యబోతుందని చాలా హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళాం, పోతే మేము అది ఇండస్ట్రీలో అందరికీ కన్వే చేయలేకపోయాం. సో ఏపీ గవర్నమెంట్ ఇలా సానుకూలంగా ఉంది వీటి మీద అని. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మేము మంత్రి గారిని వాళ్ళు అందుకే కలవటానికి వచ్చాం. సో దానికి సంబంధించిన అన్ని మంత్రి గారికి ఇందాక విన్నవించుకున్నాం, అంటే మా ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్, లాస్ట్ టైం చెప్పిన ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్, ఇప్పుడున్న పాండమిక్లో జరుగుతున్న సమస్యలు. సో మళ్ళీ రిపీటెడ్గా మంత్రి గారికి మేము చెప్పుకొని సీఎం గారికి కన్వే చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. దిస్ ఇస్ ద టోటల్ సినారియో. దయచేసి మళ్ళీ అందరికీ కాంట్రవర్షియల్లోకి మా సినిమాని తీసుకెళ్ళకండి, రాజకీయం వేరు, ప్రభుత్వాలు ఎప్పుడు మాకు ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటాయి, రాజకీయం వల్ల సినిమాకి ఏ రకంగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీడియా వారికి కూడా ఉంది, ఇది మా ఇండస్ట్రీ తరఫున రిక్వెస్ట్. ఆన్లైన్ విధానంలో ట్రాన్స్పరెన్సీ అనేది మా ప్రొడ్యూసర్స్కి కావాలి, అలాగే గవర్నమెంట్కి కూడా ఆన్లైన్ విధానంలో ట్రాన్స్పరెన్సీ కావాలి. సో ఎంతమంది ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు, దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ గవర్నమెంట్కి వెళ్ళాలి, దాని ద్వారా వచ్చే కలెక్షన్స్ మాకు ప్రొడ్యూసర్స్కి రావాలి. సో దాని గురించి లాస్ట్ టైం మేము కలిసినప్పుడే ఆన్లైన్ విధానం గురించి అడిగాం. సో మొన్న మీటింగ్లో ఆ క్లారిటీ మినిస్టర్ గారి దగ్గర తీసుకుంది. మాకు ఇండస్ట్రీలో చిన్న కన్ఫ్యూజ్ ఉంది, అంటే ఆల్రెడీ ఒక బుక్ మై షో కావచ్చు, పేటీఎం కావచ్చు, ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది మీ అందరికీ తెలిసిందే, అందరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, ఇప్పుడు 70-80% ఆల్రెడీ ఉన్నవి, రేపు గవర్నమెంట్ అవిడితో అనుసంధానం ఎలా చేసుకొని అటు మాకు ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్కు ఎలా ట్రాన్స్పరెన్సీ తెచ్చుకుంటుంది అనేది లాస్ట్ టైం మేము డిస్కస్ చేసాం. సో దాని గురించి ఇంకొక రెండు మీటింగ్స్, 1-2 మీటింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాం.
సో ఆన్లైన్ విధానం కావాలి కానీ అది ఎలా చేయబోతుంది గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ విధానంగానే దానికోసం వెయిటింగ్ లో ఆక్యుపెన్సీ దాని మీద డిస్ట్రిబ్యూషన్ ఏం లేదు దాంట్లో ఇప్పుడు కోవిడ్ వల్ల 50% ఉంది ఆంధ్రప్రదేశ్ లో 50% అలౌడ్ చేస్తున్నారు తెలంగాణ స్టేట్ లో 100% ఉంది ఒక సినిమా అక్కడ ఇక్కడ సేమ్ టైం రిలీజ్ అవుద్ది కాబట్టి మాకు ఇక్కడ రెవెన్యూ డ్యామేజ్ అవుతుంది మన లవ్ స్టోరీ రిలీజ్ అయింది తెలంగాణ 100% ఆక్యుపెన్సీ ఉంది ఇక్కడ 50% ఉంది సో అన్ని సినిమాలకి 100% ఆక్యుపెన్సీ ఇమిడియట్ గా చేయించండి పండగలు వస్తున్నాయి సినిమాలు రిలీజ్లు ఉంటాయని మేము రిక్వెస్ట్ చేశాం ఇండస్ట్రీ నుంచి లాస్ట్ టైం మేము కలిసినప్పుడే ఆన్లైన్ విధానం కావాలి అంటే ట్రాన్స్పరెన్సీ కావాలి ఇటు మాకు నిర్మాతలకు గానీ ఇటు గవర్నమెంట్ కు గానీ సో ఆ ట్రాన్స్పరెన్సీ విధానం కోసం ఆన్లైన్ విధానం అంటే ఎవ్రీ థియేటర్ లో ఆన్లైన్ సిస్టమ్ కావాలి సో అది గవర్నమెంట్ బి ఫార్మ్ ఇచ్చారు సారీ బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని థియేటర్లకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అన్ని థియేటర్లు ఆన్లైన్ సిస్టమ్ రావాలనేది మా కోరిక అదే మేము గవర్నమెంట్ కి చెప్పాం సో ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న దాంట్లో మన మంత్రి గారికి అదే చెప్పాం గవర్నమెంటే పెట్టేస్తుంది ఆన్లైన్ సో ఇలా ఉంటది గవర్నమెంట్ దగ్గరే డబ్బు ఉంటది రకరకాలుగా వ్యూస్ ఉన్నాయి సో లాస్ట్ టైం మేము మంత్రి గారికి అదే ఎక్స్ప్రెస్ చేశాం ఇలా ఉంది దీని మీద ఒక క్లారిటీ చేయండి సార్ దానికే మాట్లాడాము నెక్స్ట్ 1-2 మీటింగ్స్ లో ఆ సిస్టమ్ ఎలా రాబోతుంది ఆన్లైన్ ఆల్రెడీ ప్రైవేట్ కూడా మా థియేటర్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయి సో అవన్నీ ఎలా చేయాలనేది నెక్స్ట్ 1-2 మీటింగ్ లో క్లారిటీ వస్తుంది టికెట్ రేట్ లేదు కూడా అండి అందరికి ఒక క్లారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా అనేది చాలా గ్లామర్ సో ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణ కానీ అటు తమిళనాడు కానీ అటు కర్ణాటక కానీ గవర్నమెంట్ కు మేము వినతి పత్రంలో చెప్పింది అదే అక్కడ ఎలాంటి రేట్లు ఉన్నాయి సో దానికంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉండకుండా అన్నిట్లాగా ఉండేలాగా చూడండి అనే మా రిక్వెస్ట్ ఇచ్చాము దానికి సానుకూలంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టే గవర్నమెంట్ చేస్తుందని మేము ఆశతో ఉన్నాం ఏపీ గవర్నమెంట్ ఒక విషయంలో చాలా క్లారిటీ ఉంది టికెట్ రేట్లు మాత్రం ఎవరికి పెంచేది లేదని మొదటి చెప్తా ఉన్నారు దానికి మీరు అంగీకరిస్తారా సో సినిమాని బట్టి ఇప్పుడు కర్ణాటకలో గాని మహారాష్ట్రలో గాని మీరు చూస్తే తెలుస్తుంది ఎవ్రీ వీకెండ్ ఒక పెద్ద సినిమాని బట్టి సినిమా రేట్లు ఉంటాయి సో ఇవాళ మల్టీప్లెక్స్ లో వస్తున్నాయి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి మల్టీప్లెక్స్ లో ఒక రేట్ ఉంటుంది సింగిల్ స్క్రీన్ లో ఒక రేట్ ఉంది ప్రేక్షకుడు ఎక్కడికి వెళ్లాలని ఇష్టం ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ కే ఇవాళ ఎక్కువ వెళ్తున్నారు ఉన్న దగ్గర సో అది మేము గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది ఇగో ఇలా పక్క రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి అది మీరు అవన్నీ తెప్పించుకొని మీరు చూసి దాని ప్రకారం చెయ్యండి అని మేము రిక్వెస్ట్ చేశాం సైట్ సేల్ అయిపోయింది అర్థగద్దని చెప్పాను చుట్టాలను అడగద్దని చెప్పాం కదా